హలో ఎవ్రీవన్ ఇనయా సుల్తానా ఎలిమినేట్ అయ్యింది నేను డెఫినెట్లీ ప్రెడెక్ట్ చేశాను ఓటింగ్లో కూడా వచ్చేసి ఖచ్చితంగా శ్రీ సత్యానే ఉండాలి ఓటింగ్లో లిస్ట్ కూడా శ్రీ సత్యం ఉంది ఈ యొక్క మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి డబ్బులు ఇచ్చారంటారు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు వాట్ ఎవర్ ఇట్ మేబీ ఒక పౌస్ విన్నర్ చేయడానికో లేకపోతే తనకు కప్పిచ్చేయడానికో తనను రన్ను చేయడానికో ఇంతమందిని బలి చేయడం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు గీతుని ఎలిమినేట్ చేశారు గీతు తర్వాత ఇనయా ఎలిమినేట్ చేశారు ఇవన్నీ వచ్చేసి ఒక అన్ఫేర్ ఎలిమినేషన్ ముఖ్యంగా ఇనియా ఎలిమినేషన్ అయితే డైజెస్టబుల్ అయ్యేటువంటి విషయమే కాదు పర్సనల్లీ చాలామంది నన్ను చాలాసార్లు అడిగారు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు మీకు ఎవరు నచ్చారు ఈ సీజన్లోని కూడా పర్సనల్గా నేను ఎంతో కొంత నాకు నచ్చినటువంటి వ్యక్తి డెఫినెట్లీ ఇనియా సుల్తానా ఈ సీజన్లో అందరినీ డిఫెండ్ చేసుకుంటా వచ్చింది హౌస్ మేట్స్ అందరినీ ప్రతి ఒక్కరు ఎన్ని బాణాలు గుచ్చినా ఏం చేసినా డిఫెండ్ చేసుకుంటా వచ్చింది అలాంటి వ్యక్తి హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వడం అనేది చాలా అంటే చాలా బాధ కరము అంతేకాకుండా ఇంకో అప్డేట్ కూడా ఏదేంటంటే లేటెస్ట్ అప్డేట్ ఆ మేనేజ్మెంట్ కోట వ్యక్తిని సేవ్ చేయడానికి ఇంతమందిని బలిం చేసి అతన్నే రన్నర్ అప్ చేసినా కూడా షాకింగ్ అవ్వడానికి లేదు రేవంత్ విన్నరు అతను రన్నరు ఆ తర్వాత శ్రీహాన్ ఆ తర్వాత వచ్చేసి కీర్తి ఆ తర్వాత వచ్చేసి శ్రీ సత్య ఇలాంటి ఫార్మేట్ ఉన్నా కూడా చెప్పడానికి లేదు మిడ్ వీక్లో వచ్చేసి కీర్తి ఎలిమినేట్ చేసినా కూడా షాక్ అవ్వడానికి లేదు ఇది లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ గ్రేట్